वेलकम टू हर्षित मिक्स्ड क्राफ्ट्स एंड कुकिंग इप्पुडु मनं वांगी बात तैयार चेयडं नेर्चुकुन्नां इदि कर्नाटक स्टाइल डिश फस्ट ఒక బాండి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు దానిలో 1/2 స్పూన్ ధనియాలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ పచ్చిపప్పు నాలుగైదు మిరియాలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నాలుగైదు ఎండు మిర్చి వేసుకోవాలి ఎండు మిర్చి అనేది కారానికి సరిపడా చూసి వేసుకోండి फाइनल गा पीनट्स ऐड चेसुकोवाली फ्राई चेयकपोते मुंदे ऐड चेसुकोनी वेयिंचुकोवाली फ्राई चेसिन पीनट्स काबट्टी नेनु लास्ट लो ऊरक वेसी वेयिंचेसानु वाटिनी डिश आउट चेसुकोनी चल्लारिन तर्वात मिक्सी पट्टुकोवाली तर्वात मल्ली अदे बाणीलो 2 स्पून्ल आयिल तीसुकोनी 2 బిర్యానీ ఆకులు 4-5 లవంగాలు కొంచెం పచ్చి మిరపకాయల తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం salt యాడ్ చేసుకోవడం వల్ల అవి తొందరగా ఫ్రై అయిపోతాయి అలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత వంకాయలను ముక్కలుగా చేసుకొని కాని గుత్తి వంకాయ టైప్ లో 4 పక్షాలుగా చీల్చుకొని దాన్ని salt water లో soak చేసుకుంటే అవి నల్లగా మారకుండా ఉంటాయి దాని తర్వాత వాటిని తీసి ఆనియన్ మిక్చర్ లో వేయాలి అవి వేసిన తర్వాత 1/2 టీస్పూన్ పసుపు వేసుకొని ఒకసారి వాటి అన్నిటిని కలుపుకొని లిడ్ తో కవర్ చేసి అవి ఫ్రై అయ్యే వరకు లిడ్ తో కవర్ చేయాలి 10 టు 15 మినిట్స్ అవి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో లిడ్ తీసి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి అలా ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఎటువంటి నీళ్లు యాడ్ చేయకుండా వాటిని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ ని మొత్తాన్ని ఆ కర్రీలో వేసేసుకొని జెంటిల్ గా మిక్స్ చేసుకోవాలి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే వంకాయలన్నీ వేటికి వాడికి విడిపోతాయి తర్వాత కొంచెం salt అలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా అన్నం వండి పెట్టుకొని దానిలో కలుపుకోవాలి
అన్నం పొడి పొడిలాడుతూ రావాలంటే అన్నం వండేటప్పుడు దానిలో 2-3 స్పూన్లు ఆయిల్ని ఏ ఆయిల్ అయినా వేసుకొనైనా కుక్ చేసుకుంటే అన్నం ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత కొంచెం సాల్ట్, రైస్కు సరిపడా చాట్ మసాలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి, వంకాయలు డిస్టర్బ్ కాకుండా. మీరెవరన్నా మొదటిసారి నా వీడియోను చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నా వీడియోస్ అనేది ఫస్ట్ వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. వాంగీబాత్ రెడీ, కర్ణాటక స్టైల్ వాంగీబాత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.